పబ్లిక్ సర్వెంట్ ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాదంటారా ప్రజా సేవకులు మనం మే పాలేల్లో మీరు చెప్తారు మా ప్రాంతానికి వచ్చి మాట్లాడొద్దు ఏ మీరు ఏ ప్రాంతానికి మాట్లాడేచ్చేయండి అంటే ఎక్కడ కూర్చోవడం పవన్ కళ్యాణ్ గురించి 10 మంది జనంతో మీటింగ్ పెట్టలేరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడే చెరిష్మా లేకపోతే మీరు ఎందుకు భయపడతారో సరే ఒక చోట నెగ్గలేదు వారాయి అని మడతెట్లు అని ఇట్టుకుంటాం మీకేంటి బాధ మీరు నెగ్గుతారు కదా పవన్ కళ్యాణ్ పదమే కదా మనం కోరుకుంటాం రెడ్డి గారు అది రెచ్చగొట్టే ధోరణలో మీరు అంటే చూస్తాం నేను బట్టలు ఇప్పితే మంచివాడు కాదు కానీ నేను ఇప్పను అంటే చూస్తారు ఏం చూస్తారు ఇప్పుడు అన్నాను నేను ఏం అంటా ఇది చంపేస్తారా వాక్స్వతంత్రం లేదు ఇక్కడ ఏంటంటే క్షేమంగా రారు లాంగ్వేజ్ ఏంటి డిబేట్ లో ఏం చేస్తారు క్షేమంగా రానిపోతే ఏ ఎంత సౌమ్యంగా మాట్లాడాలి రాష్ట్రాలండి ఒక ప్రతినిధిగా మనం డిబేట్ లో కూర్చున్నప్పుడు మీ రౌడీలను చూపించి మాట్లాడతారా లేదా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు భాష వెనక్కి తీసుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడితే పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడని చెప్పండి అంతవరకే క్షేమంగా వెనక్కరారు లేకపోతే జాగ్రత్త ఎవడనంటే ఊరుకో ఏంటో భాష ఏంటి మీకు ఏంటో పొగరేంటి రాష్ట్రంలో మీరు వెళ్తే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్న జాతీయులు ఎవరిని బతికినవరా ఎందుకు రెచ్చగొడతారు మీరు రెడ్డి గారు ఎందుకు రెచ్చగొడతారు పెడతాం అక్కడ మీటింగ్ పెడతాం ప్రజాస్వామ్యం మాట్లాడతాం పవన్ కళ్యాణ్ అంటే ఖచ్చితంగా అంటాం సమాధానం చెప్తాం మాట్లాడుకునే వాస్తవతంత్రం దేశం ఉంది పాకిస్తాన్ లో లేం మనం మీరు సమాధానం చెప్పండి అంతేగాని క్షేమంగా వెనక్కి రారు వస్తే చంపేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారండి మాట్లాడితే ఏం చేస్తారండి మాట్లాడతాం ఏం చేస్తారండి పేదగానే ఉన్నాడు కాపు త్రోగండి నాకు కొడవలని దగ్గరికి వెళ్తే ఈ పెద్ద మనిషి పనికిరాని పెద్ద మనిషి కొడవలని దగ్గర బిల్స్ కోసం వెళ్తే చేయొద్దని చెప్పిన కాపు త్రోగాడు మాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు ఎలాగే వెళ్తారు వచ్చుల గారి గురించి మాట్లాడతారు మీరు అన్నారు ఇప్పుడు నేను మసిరిపట్నం అంటాను పీక్కోమని నేర్పించుకుంటాడా